మేషాది రాశులకి కూడా, మేషరాశి వారికి ఈ సంవత్సరము 2వ స్థానంలో గురుడు ఉంటాడు, అలాగే 11వ స్థానంలో శని ఉంటాడు, అలాగే 11వ స్థానంలో శని ఉండుట, 12వ స్థానంలో రాహు ఉండుట, ఆకస్మికమైనటువంటి ధన ప్రవాహము ఖర్చులు ఆకస్మికంగా వచ్చి పడుతూ ఉంటాయి, అలాగే ఆదాయం కూడా చాలా వరకు తగ్గి ఉంటుంది. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రతినిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వలన కొద్దిగా ఉపశాంతి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కొద్దినామ సంవత్సరంలో ఈ విధమైనటువంటి నియమబద్ధపూర్వకంగా ఆలయ దర్శనములు పూజలు చేసుకుని అందరూ సుఖశాంతితో ఉండవలసిందిగా కోరుచున్నాము.